టాటా టెలికి టాటా, రతన్ టాటా తొలివేట, జియ తుఫాన్తో నష్టం, పాపం ఆ టాటా కంపెనీకి కష్టం. 5,000 ఉద్యోగులపై వేటు, లాభాలు రానందుకే ఈ కాటు. రతన్జీలో మాయమైన విలువలు సైరస్ మిస్త్రీకి చెప్పేందుకేనా ఈ నీతులు? టాటా అంటే ఓ నమ్మకం, నమ్మకం అంటేనే టాటా. ఇది ఇండియాలో లెక్క. వ్యాపారంలోనూ పాటిస్తారు, విలువలు పక్క. అరే బాస్, ఇది ఒకప్పటి మాట, మరిప్పుడో విలువలేవు, వంకాయలు అంతకంటే లేవు. ఇప్పుడు టాటా గ్రూప్లో వాల్యూస్కు టాటా. టాటా టెలి ఉద్యోగులను బజారుకి ఇచ్చి మరీ టాటా. విలువలంటూ లెక్చర్లు, ఆదర్శాలంటూ సొల్లు కబుర్లు ఈ దేశంలో చాలా చాలా కామన్. ఎదుటివారికి చెప్పడానికే నీతి సూత్రాలు. తనదాకా వస్తే తప్ప అసలు కథ తెలియదు. ఎవరి గురించో చెప్పడం లేదు. వాల్యూస్కు ప్రతిరూపంగా నిలిచే టాటా గ్రూప్ గురించే చెప్తున్నాం. ఆదర్శాలకు కట్టుబడి ఉంటాం అని చెప్పే రతన్ టాటా గొప్పతనం గురించే కామెంట్ చేస్తున్నాం. మొన్న టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని అడ్డంగా పీకిపడేశారు. ఒకే ఒక్క రోజులో గ్రూప్ నుంచే ఊస్టింగ్ చేశారు. ఎందుకు? ఎందుకీ దూకుడు? ఎందుకీ సంచలనం? ఎందుకంటే ఇది రతన్ టాటా స్వయంగా తీసుకున్న నిర్ణయం. తన హయాంలో టాటా విలువలు దేదీప్యమానంగా వెలిగిపోయాయట. మిస్త్రీ హయాంలో ఆ విలువలు కనబడకుండా పోయాయట. అందుకే పీకి పడేశాడట. మళ్ళీ చైర్మన్గా పగ్గాలు అందుకున్నాడట. మొదట్లో ఈ కబుర్లు విన్నవాళ్ళు రతన్ టాటా ది గ్రేట్, టాటాలంటే టాటాలే, వీళ్ళు నిజంగా గొప్పోళ్లే అచ్చు ఇలాగే అనుకున్నారు. చెప్పొద్దు కానీ లాభాల్లో లేని కంపెనీలను, అడ్డంగా పీకిపారేసేవాళ్లను, మిస్త్రీ బిజినెస్ను రతన్జీ ఏకిపారేశాడు. టాటాల కోడ్ ఆఫ్ కాండక్ట్ గురించి యావత్ దేశానికి తెలిసేలా చేశాడు. నష్టాలు వస్తే మాత్రం కంపెనీని మూసేస్తారా? పాపం ఆ కంపెనీపై ఆధారపడ్డ ఉద్యోగుల గురించి పట్టించుకోరా? ఇదేనా వ్యాపారం చేసే సంస్కృతి? మిస్టర్ సైరస్ మిస్త్రీ, నీకు తెలుసా టాటాల హిస్టరీ అంటూ రతన్ టాటా రెచ్చిపోయారు. ఇదంతా చూసి నిజమేనేమోనని పాపం ఇండియన్లు ఆశ్చర్యపోయారు. అబ్బా, వ్యాపారం అంటే టాటాలదేరా అని చెప్పుకుని మురిసిపోయారు. విలువలు ఆదర్శాలు అంటూ సినిమా డైలాగులు చెప్పి ఏడాది కూడా గడిచిపోలేదు. అప్పుడే రతన్ టాటా ప్లేట్ ఫిరాయించేశారు. మొన్నటి జియో దెబ్బకు టెలికాం రంగం కుప్పకూలిపోయింది కదా. అంతే, టాటా టెలిసర్వీసులను ఆపి పారేస్తామంటూ ఓ ప్రతిపాదన, ఓ 5,000 మంది ఉద్యోగులను అడ్డంగా పీకిపడేస్తూ ఓ ఆర్డర్. దారుణం కదూ. ఒకే ఒక్క కలం పోటుతో అంత పెద్ద కంపెనీని కుప్పకూల్చి పారేయడం సమంజసమేనా? 5,000 కుటుంబాలు రోడ్డున పడేలా చేయడం కరెక్టేనంటారా? ఏడాదిన్నర క్రితం అనుకుంటా పాపం సైరస్ మిస్త్రీ అచ్చు ఇలాంటి నిర్ణయం తీసుకుందామనుకుని అడ్డంగా బుక్ అయ్యాడు. టాటా నానో కార్ను నిలిపివేయాలనే నిర్ణయంతో ఏకంగా రతన్ టాటాతోనే పెట్టుకున్నాడు. అదసలే రతన్ టాటా కలల ప్రాజెక్ట్ అయ్యే అది తెలియని మిస్త్రీ ఒకే ఒక్క దెబ్బకు రోడ్డున పడ్డాడు. మిస్త్రీ తర్వాత ఓ ఏడాది పాటు చైర్మన్ కుర్చీలో చక్రం తిప్పిన రతన్ టాటా చివరకు ఆ పగ్గాలను టీసీఎస్ చంద్రశేఖరన్కు అప్పగించాడు. పేరుకే పగ్గాలు, పెత్తనమంతా రతన్దే. ఇప్పుడు టాటా టెలికంపెనీ బోర్డు తిప్పేయాలన్న నిర్ణయం కూడా తనదే. అందుకే అంటున్నాం, మిస్త్రీకి చెప్పడానికే విలువలు, అదే రతన్జీకి మాత్రం ఉండవట ఆ విలువలు. ఇప్పుడు టాటా గ్రూప్ విలువలకే టాటా చెప్పేసింది. టాటా టెలికి చెక్ పెట్టేస్తూ టాటా గ్రూప్లో ఇకపై విలువలు ఉండవని స్పష్టం చేసేసింది. టాటా టెలికంపెనీ టెలికాం సేవలు ప్రారంభించి ఇప్పటికీ 21 ఏళ్లు. తొలితరం టెలికాం కంపెనీల్లో టాటా టెలి కూడా ఒకటి. ఇలాంటి కంపెనీ రిలయన్స్ జియో దెబ్బకు కుప్పకూలిపోయింది. ఈ నిర్ణయంతో ఏకంగా 5,000 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డం ఖాయం.
మార్చితో ముగిసిన ఏడాదికి గాను టాటా టెలి ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ఇందులో వెల్లడించిన వివరాల ప్రకారం సంస్థలో 5,101 ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీళ్లలో 5,000 మందిని తీసేస్తున్నారు. ఆల్రెడీ వీళ్లకు 3 నుంచి 6 నెలల కాల పరిమితితో నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. తమంతట తాము కంపెనీని వదిలి వెళ్లే వారికి సెవరెన్స్ ప్యాకేజీలు కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది. వేళ్ల మీద లెక్క పెట్టే ఉద్యోగులను మాత్రమే ఇతర గ్రూప్ కంపెనీలకు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు సమాచారం. పదవి విరమణకు దగ్గరగా ఉన్న వాళ్లకు మాత్రం స్వచ్ఛంద పదవి విరమణ పథకం ప్రకటిస్తామని సంస్థ ప్రకటించింది. టాటా గ్రూప్ అంటేనే విలువలు, విలువలు అంటేనే టాటా గ్రూప్ అని సగర్వంగా చెప్తారు. ఆచరణలో మాత్రం ఇది శూన్యం. అసలు కంపెనీ నుంచి ఉద్యోగులను తొలగించే ప్రసక్తే లేదని, ఈ ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాలు అందించి గ్రూప్లోని ఇతర కంపెనీలకు బదిలీ చేస్తామని పోసుకోలు కబుర్లెన్నో ఇన్నాళ్లు టాటా గ్రూప్ చెప్పింది. చివరికి వచ్చేసరికి 5,000 మందిని అడ్డంగా తొలగిస్తున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. అందుకే అంటున్నాం, విలువల గురించి లెక్చర్లే. ఇండియన్ కంపెనీల్లో ఇకపై టాటా గ్రూప్ కూడా ఒకటి. టైంని బట్టి మాటను మార్చే రతన్ టాటా హయాంలో ఇంతకంటే గొప్పగా ఇంకేం చెప్పుకోగలం, ఇంకేం ఆశించగలం? మీరే చెప్పండి. టెలికాం ధమాల్ కంపెనీల గుండె గుబేల్, ఇది జియో దెబ్బ. ఆ మాయదారి అంబానీ ఉన్నాడే, గురి చూసి మరీ కొట్టిన దెబ్బ. టాటా టెలి కుప్పకూలిపోయింది. ఆర్కం పెట్టే బేడ సర్దుకుంటోంది. అదే బాటన ఎయిర్సెల్ నడుస్తోంది. చివరికి ఎవరు మిగులుతారో, ఎవరు పోతారో ఆ దేవుడికే తెలియాలి. ముఖేష్ అంబానీ కొట్టిన దెబ్బకు ఇప్పుడు టెలిఫోన్ బిల్లులు కాస్త చిక్కిపోయాయి. అనుకొండలా మారిపోయి ఆ టెలికాం కంపెనీల్ని మింగేస్తున్నాయి. పాపం కంపెనీలు. ఓవైపు జియోతో టారిఫ్ యుద్ధం చేయాల్సి వస్తోంది, మరోవైపు లాభాల మాట అటుంచి నష్టాలే ఎదురవుతున్నాయి. వేల మంది ఉద్యోగులను తొలగించినా, కాస్ట్ కట్టింగ్ చర్యలు పాటించినా టెలికాం రంగంలో సీన్ అలాగే ఉంది. ఇది ఇలాగే కొనసాగుతోంది. ఇప్పుడు టాటా టెలిసర్వీసెస్ కుప్పకూలింది. అనిల్ అంబానీ ఆర్కామ్ కష్టాల్లో ఉంది. ఎయిర్సెల్ అయితే ఏం చేయాలో అర్థం కాక జుట్టు పీక్కుంటోంది. మనకు అప్పులివ్వాలంటే బ్యాంకులు 100 కండిషన్లు పెడతాయి, వేలసార్లు తిప్పించుకుంటాయి. ఎందుకంటే మన ఆదాయం తక్కువట, అప్పులిస్తే కడతానేమో. అదే మన ప్లేస్లో ఓ టెలికాం కంపెనీ ఉందనుకోండి, అంతే, ఇంకేం చూడరు, ఇంకేం మాట్లాడరు. అచ్చు ఆనాటి కుబేరుళ్లా 1,000 కోట్ల రూపాయల వర్షం కురిపించేస్తారు. అప్పులిస్తామంటే ఎవరైనా వద్దంటారా? అందుకే టెలికాం కంపెనీలు సింపుల్గా 8 లక్షల కోట్లు బ్యాంకుల నుంచి మింగేసి హ్యాపీగా కూర్చున్నాయి. ఇప్పుడు టారిఫ్ వార్ షురూ కావడంతో ఆదాయం చిక్కిపోయి లబోదిబోమంటున్నాయి. 1,00,000 కోట్లు చెల్లించలేం, కాకపోతే వడ్డీ వరకు కడతామంటూ ఆ కలియుగ ప్రత్యక్ష దైవంలా చేతులెత్తేస్తున్నాయి. అది అలాంటి ఇలాంటి దెబ్బ కాదు, అందులోనూ ముఖేష్ అంబానీ కొట్టిన దెబ్బ అంతే. ఆ దెబ్బకు టెలికాం కంపెనీలు విలువిల్లాడిపోతున్నాయి. జాబులు టపీమని ఊడిపోతున్నాయి. ఇప్పుడు ఇండియన్ టెలికాం రంగంలో ఏమున్నది గర్వకారణం? ఎక్కడ చూసినా కుప్పకొలుతున్న కంపెనీల మయం. సాఫ్ట్వేర్ కొలువులు సాఫ్ట్గా పోతున్నాయి. ఇప్పుడిది అందరూ అనుకునే మాట, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు వేగంగా జాబ్లు తీసేస్తున్న రంగం ఏదైనా ఉందంటే అది టెలికాం రంగమే. కావాలంటే టాటా టెలిసర్వీసెస్ సంస్థను అడగండి, మీకు డౌట్గా ఉంటే ఎయిర్సెల్ సంస్థను అడగండి, చెప్తాయి. ఈ మధ్య ఎంతమంది ఉద్యోగులకు పింక్ స్లిప్లు ఇచ్చారో, చకచకా చెప్పేస్తాయి. ఇప్పుడు ఈ బాటిన మరిన్ని కంపెనీలు నడుస్తాయట. ఐడియా, వొడాఫోన్, ఎయిర్టెల్, ఆర్కామ్ ఇవన్నీ మన టెలికాం కంపెనీలు. వీటికి బ్యాంకులు నేరుగా 3 లక్షల కోట్లు అప్పులిచ్చేశాయి. అంతేనా అనుకోకండి, ఈ కథ ఇంకా చాలా ఉంది. ఈ కంపెనీలు కేంద్రం నుంచి స్పెక్ట్రమ్ కొనుక్కున్నాయి కదా, వాటికి మరో 3 లక్షల కోట్లు, మొత్తం 6 లకారాల కోట్లన్నమాట. థర్డ్ పార్టీ డిపెండెంట్ ఆపరేటర్లకు ఇచ్చింది అక్షరాల 2 లక్షల కోట్లు. అన్నీ కలిపితే 8 లక్షల కోట్లు, లెక్క తేలింది కదా. ఇప్పుడిదే డెట్ బాంబ్, బ్యాంకులపై వేలాడుతున్న బాంబ్. గట్టిగా మాట్లాడితే మన దేశం నెత్తిన వేలాడుతున్న బాంబిది. ఈ కంపెనీలు కుప్పకూలితే ఇంత డబ్బు ఢమాల్, ఆ దెబ్బకు ఆమ్ ఆద్మీ కూడా ఢమాల్.
కొత్తగా వచ్చిన జియో ఒకటే 150,000 కోట్లు పెట్టుబడులు పెట్టింది. మరో 100,000 కోట్లు ఖర్చు చేయడానికి రెడీగా ఉంచింది. అదండి అసలు సంగతి. అందుకే టెలికాం రంగం టామ్ అనడానికి రెడీగా ఉంది. ఆ ముఖేష్ అంబానీ తమ్ముడు అనిల్ అంబానీ ఉన్నాడు కదా, ఈయనకు ఆర్కామ్ పేరిట ఓ టెలికాం కంపెనీ ఉంది. ఇప్పుడు కంపెనీ అప్పులు చెల్లించలేని స్థితికి చేరిపోయింది. అంతే, స్టాక్ మార్కెట్లో ఒకే రోజు ఆర్కామ్ షేర్లు ఓ 20% పడిపోయాయి. మొన్న ఎయిర్సెల్తో విలీన ఒప్పందం క్యాన్సిల్ అయింది. టవర్ల వ్యాపారంలో వాటాలు అమ్మడానికి కుదుర్చుకున్న ఒప్పందం ఢమాల్లనిలా ఉంది. ఇప్పటికే కొన్ని సంస్థలు ఆర్కామ్పై దివాలా పిటిషన్లు వేశాయి. టాటా టెలీ అంతటి కంపెనీయే కుప్పకూలినప్పుడు ఇక అనిల్ అంబానీ చేసేదేమీ లేదని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. టాటాలకు ఓ కోడ్ ఆఫ్ కాండక్ట్, అదరు కొట్టే విలువలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఆ రతన్జీ ఉన్నాడే తన హయాంలోనే షురు, ఓ అద్భుతమైన కోడ్తో వ్యాపారం షురు. ఇవన్నీ చెప్పుకోవడానికే, ఆ వెబ్సైట్లో చూసి మురిసిపోవడానికే. అయినా మన పిచ్చి కానీ నేతి బీరకాయలు నెయ్యంతో ఇలాంటి కంపెనీలో వాల్యూస్ కూడా అంతే. టెలికాం వ్యాపారం ఒక పరిశ్రమ, ప్రతి రంగంలోనూ ఎత్తుపల్లాలు అనేవి సహజం. అయితే మాత్రం ఉద్యోగులను అడ్డంగా తొలగించేస్తారా? విలువలు ఆదర్శాలు అనేవి అసలు ఉండవా? ఇప్పుడు ఇదే అడుగుతున్నాం. ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో అంతే, ఈ టెలికాం రంగంలో కూడా అంతేనా? కార్పొరేట్ విలువలు అనేవి గొప్పలు చెప్పుకోవడానికే ఉన్నాయా? అన్ని కంపెనీల సంగతేంటో కానీ టాటా గ్రూప్ స్టైలే వేరు. అసలు టాటాలు చేసే వ్యాపారం తీరు తెనులే వేరు. టాటా అంటే ఓ నమ్మకం, నమ్మకం అంటేనే టాటా. ఇది ఇండియాలో లెక్క. ఇందుకు బలమైన కారణాలే ఉన్నాయి. తరాలు మారినా తరగని విలువలను ఆచరించే సంస్థగా టాటాలకు ఓ మంచి పేరు. సారథులు మారినా ఈ విలువలకు ఢోకా లేదు. అసలు టాటా గ్రూప్ ఎలాంటి విలువలను పాటిస్తుంది, వేటిని తూచా తప్పకుండా ఆచరిస్తోందో ఒక్కసారి చూద్దాం. ఒకసారి టాటా గ్రూప్ వెబ్సైట్ను ఓపెన్ చేయండి. టాటా గ్రూప్ వాల్యూస్ పేరిట ఎన్నో హితోక్తులు, మరెన్నో నీతి సూత్రాలు. తమది ఫక్తు వ్యాపార కంపెనీ కాదని, సమాజం కోసం పాటుపడే కంపెనీ అంటూ ఓ పెద్ద లెక్చర్. దాని కింద టాటా గ్రూప్ ఇప్పటి చైర్మన్ చంద్రశేఖరన్ సంతకం కూడా. ఈ వాల్యూస్లో చిట్ట చివరిన ఉండే విలువను చూసిన వాళ్లు ఎవరైనా సరే నవ్వకుండా ఉండలేరు. టాటా టెలీ కంపెనీలో 5,000 మంది ఉద్యోగులను ఒక్క దెబ్బతో ఓడబెరికే కంపెనీ ఎలాంటి లెక్చర్లు ఇస్తుందో విని ఆశ్చర్యపోకుండా ఉండలేరు. అసలు టాటా గ్రూప్ వాల్యూస్ జంషెడ్జీ టాటా నుంచి మొదలయ్యాయి. టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు ఇతనే. ఇప్పుడు కొత్తగా వచ్చిన చంద్రశేఖరన్ను కలుపుకుంటే మొత్తం 7వ సారిది టాటాల సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడన్నమాట. ఆ రతన్ టాటా లెక్కలో ఒక్క సైరస్ మిస్త్రీని పక్కన పెడితే మిగిలిన 6 టాటాల కోడ్ ఆఫ్ కాండక్ట్ను తూచా తప్పకుండా పాటించిన వాళ్ళేనట. అదేంటో చూద్దాం రండి. వ్యాపారంలో ఓ 5 రకాల విలువలు కీలకమని టాటాలు నమ్ముతారు. ఇందులో మొదటిది సమగ్రత. ఏ టాటా కంపెనీ అయినా సరే నిజాయితీగా, పారదర్శకంగా వ్యాపారం చేయాలి. కుయుక్తులు, దొంగదెబ్బలు వ్యాపారంలో అస్సలు ఉండకూడదు. వ్యాపారం ఇలా చేయాలనేది రూల్1గా చెప్పుకోవచ్చు. ఇక రెండోది అవగాహన. వినియోగదారుల క్షేమమే ధ్యేయంగా వ్యాపారం ఉండాలని టాటాలు చెప్తారు. పరస్పర గౌరవాభిమానం, మానవత్వ పరిమళాలు, సమాజ ప్రయోజనాలు ప్రాతిపదికగా వ్యాపారం కొనసాగాలని చెప్తారు. సంస్థ ఉద్యోగులకు ఇవి వర్తిస్తాయని చెప్పుకుని మురిసిపోతారు. ఇక మూడోది వ్యాపారంలో నిష్ణాతత్వం. కంపెనీ ఉత్పత్తులు, సేవల్లో అత్యున్నత ప్రమాణాలే టాటాల ధ్యేయం. నాలుగోది ఒక్క తాటిపై నడవటం. వినియోగదారులతో పాటు వ్యాపార భాగస్వాములు, ఉద్యోగులు ఇలా ఉండాలనే సమున్నత ఆశయం, అలాగే బాధ్యతగా వ్యాపారం అనే సూత్రం. చిట్ట చివరిది వ్యాపారం పేరిట సమాజానికి, పర్యావరణానికి, దేశాలకు హాని కలిగించకూడదు. ప్రజల నుంచి ఆర్జించిన దాన్ని తిరిగి ప్రజలకే అందించాలన్న అత్యున్నత సూత్రం. అసలు ఈ విలువలు విన్నవాళ్లు ఎవరైనా సరే ఇలా వ్యాపారం చేయగలరా అని అనుకోవడం ఖాయం. ఎందుకంటే వ్యాపారంలో ఇవన్నీ సాధ్యం కావు. ఇన్ని వాల్యూస్తో వ్యాపారం చేస్తుంది కనుకనే టాటా గ్రూప్ అంటే ప్రజల్లో ఓ గౌరవం. అలాంటి సంస్థ నుంచి ఇలాంటి పిచ్చి నిర్ణయం ఆశ్చర్యం కలిగించే విషయమే మరి.
వాల్యూ బేస్డ్ బిజినెస్ కోసం టాటాలు ప్రత్యేకంగా ఓ కోడ్ రూపొందించారు. ఇది రతన్ టాటాల హయాంలో రూపుదిద్దుకుంది. దీనినే టాటాల కోడ్ ఆఫ్ కాండక్ట్ గా చెప్తారు. వ్యాపారం అనిశ్చితిలో పడినప్పుడు, నైతిక విలువలను తుంగలో తొక్కాల్సిన అవసరం ఏర్పడినప్పుడు ఈ కోడ్ సరైన దారిని చూపుతుందని రతన్ టాటా భావిస్తారు. కాలానుగుణంగా ఎన్ని మార్పులు జరిగినా టాటా గ్రూప్ విలువలకు భంగం కలగరాదు అన్నది శిలాశాసనం. అలాంటి టాటా గ్రూప్ నుంచి ఓ కంపెనీని హఠాత్తుగా మూసేయడం, ఒకే ఒక్క దెబ్బకు 5,000 మందిపై వేటు వేయడం ఇదే తొలిసారి. 135 ఏళ్లకు పైగా వెలిసిల్లిన టాటా గ్రూప్ ఇప్పుడు విలువలకు టాటా చెప్పడం దారుణం. మాట వినకపోతే తాట తీస్తారు, చెలరెక్కిపోతారు, గట్టిగా అరుస్తారు, పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తారు. ఇవన్నీ ఎవరి గురించో అనుకోకండి, ఆ కంపెనీల ప్రమోటర్లున్నారే వాళ్ల గురించే. మొన్న మిస్త్రిపై రతన్ టాటా రంకెలు, నిన్న సిక్కప్ప ఇన్ఫోసిస్ మూర్తి విసులు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్. పాపం సీఈఓ కొలు చేసే వాళ్లకు అసలు సిసలు హెచ్చరికలు. ఆ రోజు సైరస్ మిస్త్రి ఇదే నిర్ణయం తీసుకున్నాడు, ఈ రోజు చంద్రశేఖరన్ అదే నిర్ణయం తీసుకున్నాడు. రెండింటిలో పెద్ద తేడా లేదు. మరి ఆ రోజు రతన్ టాటా అంతెత్తున ఎందుకు ఎగిరిపడ్డట్టు, హఠాత్తుగా మిస్త్రిని ఎందుకు తొలగించినట్టు, ఈ రోజు టాటా టెలీని మూసేస్తానంటే చంద్రశేఖరన్ కు ఎందుకు వంతపాడుతున్నట్టు చెప్పొద్దు. గాని ఆ టాటా గ్రూప్లో ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కాదు. కార్పొరేట్ గవర్నెన్స్ అంటూ గొప్పలు చెప్పుకునే ఈ సంస్థ ఎందుకిలా చతికిల పడిందో అసలు అర్థం కాదు. మధ్యలో ఇండియాకున్న మంచి పేరు గంగలో కలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో విలువలతో కూడిన భారతీయ జీవనం గురించి గొప్పలు చెప్పుకుని మనం మురిసిపోతాం. మొన్న మిస్త్రిని తొలగిస్తూ టాటా గ్రూప్, నిన్న సిక్కాను తొలగిస్తూ ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ వంటి ఇండియన్ కంపెనీల కారణంగా తలవంచుకోక తప్పడం లేదు. బిజినెస్ కన్సాలిడేషన్లో భాగంగా లాభాల్లో ఉన్న కంపెనీలపై ఫోకస్ పెంచి నష్టజాతక కంపెనీలను వదిలించుకునే ప్రయత్నాలు చేసిన మిస్త్రీది తప్ప, బ్రిటన్లోని ఉక్కు వ్యాపారం విక్రయిస్తామంటే తప్ప, మొదట్లో ఇవేవీ రుచించని రతన్ టాటా విలువల గురించి గొప్ప లెక్చర్లు ఇచ్చారు. తనదాకా వచ్చేసరికి తోక ముడిచారు. ఒక రతన్ టాటాయే కాదు, ఆ ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ ఫౌండర్ నారాయణమూర్తి ఉన్నాడే, ఈయన కూడా అంతే. తన వరకు విలువలు అంటాడు, తనకెవరైనా ఎదురు తిరిగారు అనుకోండి తన విలువలు తానే మర్చిపోతాడు. మొన్న మధ్య ఇలాంటి స్టోరీయే ఇన్ఫోసిస్లో జరిగింది. నేతి బీరకాయలో నెయ్యిలాగా కార్పొరేట్ గవర్నెన్స్ వెలిగిపోయింది. ఇన్నాళ్లు ఇన్ఫోసిస్ ఫౌండర్ల అడుగుల్లో అడుగేస్తూ వచ్చిన విశాల్ సిక్క తన మార్క్ పనితీరును చూపించడం మొదలుపెట్టాడు. అద్భుతమైన వ్యూహాలతో అదరగొట్టాడు. కంపెనీ పనితీరు అదిరింది, టర్నోవర్ మెరుగుపడింది. అయితే ఇక్కడే ఓ చిక్కొచ్చి పడింది. సిక్కా స్టైల్ అందరికీ నచ్చింది, అయితే ప్రమోటర్లకు మాత్రం నచ్చలేదు. ముఖ్యంగా ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తికి అస్సలు నచ్చలేదు. ఉన్నతోద్యోగులకు జీతాలు పెంచితే ఆయన అలుగుతారు, కింది స్థాయి ఉద్యోగులను తొలగిస్తే విరుచుకు పడతారు. ఇలాంటివి మంచివి కావని బాహాటంగా విమర్శలు గుప్పిస్తారు. ఎవరైనా ఎన్ని రోజులు భరిస్తారు? ఒకరోజు, రెండు రోజులు. ఇవి ఆగలేదు. ప్రమోటర్లంతా ఒక్కటై మొన్న జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించారు. నేరుగా సిక్కాను విమర్శించడం మొదలుపెట్టారు. ఓపిక నశించింది అంతే. ఇన్ఫీకి సిక్కా గుడ్ బై చెప్పడం, కంపెనీ సంక్షోభంలో కూరుకుపోవడం చకచకా జరిగిపోయాయి. అటు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సిక్కా గొడవలు కావచ్చు, ఇటు సైరస్ మిస్త్రి రతన్ టాటా గొడవలు కావచ్చు, పైకి విలువలు గాడిద గుడ్డు అంటూ మాట్లాడినా అసలు కథ వేరే ఉంది. వారసుల హోదాలో వీళ్లు తీసుకున్న నిర్ణయాలు అసలు రుచించలేదు. గట్టిగా చెప్పాలంటే ఆస్తుల కొనుగోలు, వ్యాపారాల విక్రయం ప్రమోటర్లకు నచ్చలేదు. చిత్రమైన విషయం ఏంటంటే ఈ రోజుల్లో ఇవి కామన్, అన్ని కంపెనీలు ఇలాగే చేస్తాయి. అయితే ప్రమోటర్ల అహం ఒప్పుకోలేదు, అందుకే ఎదురు తిరిగారు. ప్రతి మ్యాటర్ను రచ్చరచ్చ చేశారు. ఒక నారాయణమూర్తిని ఒక్కరినే తప్పుబట్టలేం. టాటా గ్రూప్లోనూ ఇదే జరిగింది. రతన్ టాటా సైతం సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఉద్దేశంతో సైరస్ మిస్త్రిని తొలగించారు. అయితే టాటా గ్రూప్ కథ వేరు. టాటా సన్స్లో మెజారిటీ వాటాలు టాటా ట్రస్ట్ చేతుల్లో ఉన్నాయి, అందుకే ఆయన మాట చెల్లింది. భూమి గుండ్రంగా ఉంటుంది కదా. సైరస్ మిస్త్రిని విమర్శించిన రతన్ టాటానే
టాటా టెలీ కంపెనీని మూసివేయాల్సి వచ్చింది. ఓ 5,000 మంది ఉద్యోగులను బజారున పడేలా చేయాల్సి వచ్చింది. అందుకే అంటున్నాం, రతన్ టాటాకు ఒక రూల్, ఎదుటి వాళ్లకు ఇంకొక రూల్. విలువలతో నడిచే జీవితం మనది, అద్భుతమైన ప్రాచీన సంప్రదాయం మనది, భారతీయ సంస్కృతిని ప్రపంచం ప్రేమిస్తుంది, అరుదైన వ్యక్తిత్వానికి జోహారాన్నిస్తుంది. అలాంటి ఇండియాలో అసలు కథ ఇది. బోర్డు రూములో జరిగే గొడవ వెనుక అర్థం ఇది. మాట వినలేదని మంటబెడతారా? పట్టించుకోలేదని పొగబెడతారా? చిచి, అసలు వీళ్ళు ప్రమోటర్లా, కంపెనీల ఫౌండర్లా? లక్షలాది మంది జీవితాలతో ఆడుకునే ఇలాంటి వాళ్లను ఏమనాలి? వాల్యూస్కు టాటా చెప్పేసే ఈ పెద్ద మనుషులకు ఎలా బుద్ధి చెప్పాలి? అందుకే అంటున్నాం, కంపెనీలో వాల్యూస్ లేవు, వంకాయలు లేవు. కరెక్టే కదా? మీరే చెప్పండి. హాయ్, దిస్ ఇస్ ఈషా. హాయ్ అండి, నేను అల్లరి నరేష్ మాట్లాడుతున్నాను. దిస్ ఇస్ ఆనంద్ రవి. కరో, నేను మీ నందు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీరు అచ్చర. ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 టీవీ యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ యువర్ మనారా చోప్రా అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.